సో హాయ్, దిస్ ఇస్ కళ్యాణ్. సో ఈరోజు అయితే మనం సో వియూ ప్రీమియం టీవీకి అలాగే వియూ అల్ట్రా టీవీకి డిఫరెన్స్ ఏమైనా ఉన్నాయో లేదో చెక్ చేద్దాం. సో జనరల్గా నేను సో వియూ 43 ఇంచెస్ ప్రీమియం టీవీని అయితే అన్బాక్స్ చేయడం జరిగింది. అదంటే నేను కార్ట్లో వీడియో వదిలేస్తాను, సో అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోవచ్చు. సో రెండింటి ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే సేమ్ ఈక్వల్గానే ఉంది. సో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా, సో అదంటే చెక్ చేద్దాం. సో మనం వియూ ప్రీమియం టీవీ చూసినట్లయితే సో ఇది మనకి 43 ఇంచెస్, 50 ఇంచెస్, అలాగే 55 ఇంచెస్లో అయితే లభిస్తుంది. అలాగే అల్ట్రా సిరీస్ చూసుకున్నట్లయితే మనకి సో 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్, అలాగే 65 ఇంచెస్లో కొన్ని మనకి అవైలబుల్ ఉంది. నేను 43 ఇంచెస్ని అయితే కంపేర్ చేస్తున్నాను. సో ఇక్కడైతే 43 అండ్ 50 సో సేమ్ ఈక్వల్ ప్రైస్లో అంటే ఉన్నాయి. సో బట్ 55, 65 అయితే మీకు డిఫరెన్స్ అంటే చూడొచ్చు. సో బడ్జెట్ వచ్చేసరికి మనకి 43 ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి సో అదైతే కంపేర్ చేద్దాం. సో ఆల్రెడీ నేను 43 PM యూజ్ చేస్తున్నాను కాబట్టి సో మనకు కంపారిజన్ అంటే ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ చూసినట్లయితే సో ప్రీమియం సిరీస్ వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటుంది. సో అల్ట్రా సిరీస్ వచ్చేసి మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఈ మధ్యలో కొన్ని ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో వీటి గురించి అయితే డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ మనం సో ఫస్ట్ చూసినట్లయితే రెండు స్మార్ట్ టీవీసే. సో నేమ్స్ వచ్చేసరికి వియూ ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీ, అలాగే వియూ అల్ట్రా ప్రీమియం ఆండ్రాయిడ్ టీవీ ఒకటి. సో సిరీస్ వచ్చేసరికి సో మనకి ప్రీమియం అండ్ అల్ట్రా సిరీస్లో అయితే రావడం జరిగింది. మోడల్ నెంబర్స్ వచ్చేసి ప్రీమియం సిరీస్ వచ్చేసి 43 PM అలాగే 50 PM. సో ఫస్ట్ వచ్చేసి సైజ్ ఉంటుంది, తర్వాత పిఎం అంటే సో ప్రీమియం టీవీ అని అంత. సో అలాగే మీకు అల్ట్రా సిరీస్లో యూటీ అని అయితే సఫిక్స్ వస్తూ ఉంటుంది. సో అలాగే టైప్స్ చూస్తే రెండు, సో ఆండ్రాయిడ్ బేస్ మీద రన్ అవుతాయి. సో ఆండ్రాయిడ్ 9.0 అదే పైతో అయితే మనకి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రీమియం టీవీ వచ్చేసరికి మార్చ్లో అయితే లాంచ్ అయింది దిస్ ఇయరే. సో అలాగే అల్ట్రా సిరీస్ వచ్చి జూన్లో అయితే లాంచ్ అయింది. సో రెండు ఇండియాలో అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ సైజెస్ రెండు సేమ్. సో అలాగే రెండు ఎల్ఈడి టెక్నాలజీ వస్తాయి. సో ఈ ప్యానల్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ విఏ ప్యానల్తో రావడం జరిగింది. సో విఏ ప్యానల్ సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్యానల్స్ ఇన్ బడ్జెట్ అని చెప్పుకోవాలి. సో విఏ ప్యానల్స్లో సైడ్లో అయితే మనకి ఎడ్జ్ లైటింగ్ అంటే ఉంటుంది. సో దీనివల్ల మనకి కాంట్రాస్ట్ బెటర్గా ఉంటుంది. సో పేరు బ్లాక్స్ అని చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి. సో బ్లాక్స్ బ్యూటిఫుల్గా వచ్చినట్లయితే మీకు కలర్స్లో కూడా సో మంచి ఎక్స్పీరియన్స్ అంటే లభిస్తుంది. నేను ఆల్రెడీ 43 ఇంచెస్ PM యూజ్ చేస్తున్నాను. సో ఎక్సలెంట్గా ఉంటుంది. సో బట్ మీరు చూసినట్లయితే నేను అన్బాక్సింగ్ వీడియోలో ఒకళ్ళు అయితే మనకు కామెంట్ చేయడం జరిగింది. సో ఎడ్జ్లో సో స్క్రీన్ బ్లీడింగ్ ఉందని సో వాళ్ళు అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో అది స్క్రీన్ బ్లీడింగ్ అంటే కాదు, సో మనకి విఏ టెక్నాలజీలో ఎల్ఈడిస్ అంటే ఎడ్జెస్లో ఉంటాయి. సో అది మనం కెమెరా పెట్టినట్లయితేనే సో క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఉత్తప్పుడు మనం ఎప్పుడైతే అది నోటీస్ అంటే చేయం. సో అది స్క్రీన్ బ్లీడింగ్ అంటే ఖచ్చితంగా కాదని చెప్తాను. సో నెక్స్ట్ రిజల్యూషన్ చూస్తే రెండు 4K టెక్నాలజీతోనే వస్తాయి. సో ఇక్కడ ఫుల్ హెచ్డీ అని ఇచ్చారు, కాదు ఇది 4K టెక్నాలజీ అంటే రావడం జరిగింది. అలాగే A+ గ్రేట్ ప్యానల్తో అంటే రావుతుంది. అలాగే 400 బ్రైట్నెస్ నిట్స్లో నిట్స్తో అయితే రావడం జరిగింది. బోత్ ప్యానల్స్ కూడా సేమ్ ఉంటాయి, 178 డిగ్రీస్ బోత్ సైడ్ వస్తాయి. అలాగే రీఫ్రెష్ రేట్ వచ్చేసరికి 60 Hz అంటే ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఓఎస్ డీటెయిల్స్ అంటే ఇవ్వడం జరిగింది. రెండు కూడా పైతోనే రన్ అవ్వడం జరిగింది. అదే ప్రాసెసర్స్ కూడా సేమ్. సో ఇక్కడ మనకి ప్రాసెసర్ అయితే కూడా సేమ్, సో మ్యాలీ 470 MP 3 GB అనే బోత్ సైడ్ అయితే వాడడం జరిగింది. సో మేబీ ఐ థింక్ పిఎంలో 470 కాదు అనుకుంటా, 450. సో ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్, బట్ అలా కూడా మ్యాలీ 4 సిరీస్ మీద అయితే వాడడం జరిగింది. నాకు తెలిసినంత వరకు రెండు జీపీయూ సేమ్ అనుకుంటున్నాను నేను. సో మీకు పిఎంలో ఉన్న జీపీయూ కూడా బాగానే ఉంటుంది, అది కూడా హై ఎండ్ జీపీఏ. సో నెక్స్ట్ చూసినట్లయితే యాప్స్. సో యాప్స్ వచ్చేసరికి అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతూ ఉంటాయి. సో మీకు ఇది లైసెన్స్డ్ ఆండ్రాయిడే కాబట్టి సో మీకు ప్లేస్టోర్ అంటే ఉంటుంది. సో అన్నీ సో అప్డేట్స్ గట్ట అన్నీ మీకు ప్లేస్టోర్ నుంచి బాగానే రావడం జరుగుతుంది. అలాగే రిమోట్ రెండింటిలో కూడా సేమ్ ఉంటుంది రిమోట్లో. సో మీకు డెడికేటెడ్ కీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. సో మీకు మోర్ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి రిమోట్స్లో. సో అదే టైంలో అది స్మార్ట్ రిమోట్లో కూడా మీకు చాలా బాగా నచ్చుతుంది. సో మీకు ఎంఐ రియల్మీ రిమోట్ల మీద సో మీకు వియూ రిమోట్ అయితే మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇస్తుంది. సో రెండు వాయిస్ అసిస్టెంట్ వస్తాయి, ప్లే స్టోర్స్ వస్తాయి, మ్యూజిక్తో వస్తాయి. సో ర్యామ్ విషయానికి వచ్చేసినట్లయితే 2 GB RAM బోత్ ఇట్లా ఉంటుంది. అలాగే స్టోరేజ్లో కూడా సో రెండు సేమ్గానే ఉంటాయి. సో నెక్స్ట్ డైమెన్షన్స్ కూడా సేమే ఉంటాయి. సో వెయిట్ అలాగే వాల్ మౌంట్ కూడా మీకు రావడం జరుగుతుంది, వెయిట్ కూడా సేమ్గా ఉంది. సో అలాగే వాల్ మౌంట్ కూడా మీకు బాక్స్లోనే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రెండింటిలో కూడా. సో నెక్స్ట్ స్పీకర్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ రాంగ్ మెన్షన్ చేశారు. మనకి 43 ఇంచెస్ వచ్చేసరికి 24 వాట్ స్పీకర్స్ అని ఉంటాయి. సో రెండు 12 వాట్ స్పీకర్స్ అంటే రావడం జరుగుతుంది. అలాగే 50 ఇంచెస్, సో 55 ఇంచెస్, 65 ఇంచెస్లో మనకి 30 వాట్ స్పీకర్స్ అంటే రావడం జరుగుతుంది. సో రెండింటి సాఫ్ట్వేర్ సపోర్ట్లు వచ్చేసరికి డాల్బీ డిజిటల్ ప్లస్ HDR10+ అండ్ DTS సరౌండ్ సౌండ్ సిస్టమ్. సో రెండిట్లయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో
నెక్స్ట్ అయితే చూద్దాం. సో నెక్స్ట్ హెచ్డిఎంఐ చూస్తే, సో రెండింటిలోని సో మూడు హెచ్డిఎంఐ కేబుల్స్ అండ్ పోర్ట్స్ అంటే కనిపిస్తాయి. సో ఒకటి అంటే బోత్ ఇన్ అండ్ అవుట్ కూడా సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ రెండు యూఎస్బీ పోర్ట్స్తో వస్తాయి. సో అలాగే వైఫై డ్యూయల్ బ్యాండ్ వైఫైకి రెండు సపోర్ట్ చేస్తాయి. అలాగే ఈథర్నెట్ పోర్ట్ కూడా మనకి రెండింటిలో లభిస్తుంది. సో ఏవి జాక్ పోర్ట్ కూడా లభిస్తుంది. అలాగే హెడ్ఫోన్ జాక్ పోర్ట్ కూడా మనకి లభించడం జరుగుతుంది. సో కేబుల్ సో బ్లూటూత్ 5.0 అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ పవర్ కన్జంప్షన్. సో ఇక్కడ చూసినట్లయితే సో కొద్దిగా మనకి అల్ట్రా సిరీస్లో పవర్ కన్జంప్షన్ తక్కువగా మెన్షన్ చేశారు, కంపెనీ మాత్రం సో రెండిట్లో అయితే 100 వాట్స్ మనకి పవర్ కన్జంప్షన్ అంటూ ఉంటుందని మెన్షన్ చేశారు. సో బేసికల్గా చూసినట్లయితే రెండిట్లోని సో అన్ని విషయాల్లో సో సేమే సిమిలర్గానే ఉంటాయి. సో మీకు టీవీ చూసినా సరే ఏదైనా సో జస్ట్ ఇక్కడ మీకు వచ్చేసరికి సో వీళ్ళ పేరు మాత్రమే చేంజ్ చేసి సో అమెజాన్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఇదైతే చూసుకుంటే ఫస్ట్ మనం బయట చూసినట్లయితే సో ఫస్ట్ డిఫరెన్సెస్ చూసినట్లయితే వీళ్ళు ఫస్ట్ చెప్పేది వచ్చేసరికి మనకి హెచ్డిఎంఐ పోర్ట్స్. మీరు చూసినట్లయితే రెండింటిలోని 3 హెచ్డిఎంఐ పోర్ట్సే లభిస్తాయి. సో అది డిఫరెన్స్ అంటే చెప్పలేం. సో నా దాంట్లో కూడా నాకు 3 హెచ్డిఎంఐ పోర్ట్సే ఉన్నాయి. సో ఇదైతే వాళ్ళు క్లెయిమ్ చేసేది తప్పనే చెప్తాను నేను. సో అలాగే మనకి పేరెంటల్ లాక్ అంటే లేదంటున్నారు, కానీ సాఫ్ట్వేర్లో చూసినట్లయితే సో నేను అన్బాక్సింగ్ వీడియోలో అవుట్ చేశాను, అలాగే నీ సాఫ్ట్వేర్ ఫ్యూచర్లో కూడా చేయడం జరిగింది. అక్కడ కూడా మీరు చూడొచ్చు మనకి వియూ ప్రీమియం సిరీస్లో కూడా మనకి పేరెంటల్ లాక్ అనేది అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ ఆడియో విషయానికి వచ్చేసరికి సో ఏదైనా అన్నీ సేమ్గానే ఉన్నాయి, సిమిలర్గానే ఉన్నాయి. సో బట్ సో ఎంత వీళ్ళు వేరే టీవీని లాంచ్ చేశారంటే సో నేను సో ఈ టీవీని నేను లాక్డౌన్ పీరియడ్లో పర్చేజ్ చేయడం జరిగింది అరౌండ్ 26. సో ఆ టైంలో ఏం జరిగింది అంటే ఫస్ట్లో నాకు స్టాక్ అనేది లేదు. సో ఆ టైంలో ఏమైందంటే కొంతమంది సేలర్స్ నాకు 32,000 సో అలా కూడా నాకు కొన్ని సమయాల్లో ప్రైస్ అంటే కనిపించడం జరిగింది. సో దీని మూలంగా సో వియు కంపెనీ అయితే ఫ్లిప్కార్ట్తో ఆర్గ్యూ చేయడం జరిగింది. సో దాని తర్వాత సో వీళ్ళైతే దీనికే పేరు మార్చి సో అమెజాన్లో కూడా అవైలబిలిటీ తీసుకురావడానికి సో మనకి అల్ట్రా సిరీస్ని అంటే తీసుకురావడం జరిగింది. బట్ అమెజాన్లో కూడా సేమ్ అదే జరిగింది. సో మీకు ఏమన్నా సో ప్రైజెస్ 26,000 కన్నా సో ఎక్కువ అయితే కనిపించినట్లయితే సో మనకి వియుకి బయట కూడా మనకి ఆఫ్లైన్ స్టోర్స్ ఉన్నాయి. సో అక్కడికైతే వెళ్ళి తీసుకోమని అయితే మనకి వియు అంటే చెప్తుంది. సో బట్ మీరు ఎక్కువ అమౌంట్ అంటే పెట్టద్దు. సో ఈ కరెక్ట్ బడ్జెట్ అండ్ వాల్యూ ఫర్ మనీ కేటగిరీలో రావడం జరిగింది. సో మీకు దీనికన్నా ఎక్స్ట్రా పర్చేస్ చేయడం అయితే వేస్ట్. సో మీరు బోత్ టీవీస్ని అంటే పర్చేస్ చేసుకోవచ్చు. మీరు అల్ట్రా సిరీస్ మీకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నట్లయితే సో వియు ప్రీమియం సిరీస్ని కూడా తీసుకోవచ్చు. సో అమెజాన్లో అలాగే తర్వాత నుంచి సో ఫ్లిప్కార్ట్ కూడా వాళ్ళు సో ప్రీమియం సిరీస్ని స్టాక్ బాగానే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు. సో మీకు రెండిట్లో సో ఏదైనా పర్చేస్ చేసుకోవచ్చు. రెండు సేమ్ ఉంటాయి, పవర్ కన్జంప్షన్ కానీ ఏం కానీ అన్నీ సేమ్గానే ఉంటాయి. ఓన్లీ సో వాళ్ళ నేమ్స్ అంటే చేంజ్ చేయడం జరిగింది. సో బట్ 55 అలా 65 చూసుకున్నట్లయితే సో అక్కడ ప్రైస్ డిఫరెన్స్ కూడా ఉంది. సో అక్కడైతే ప్రైస్ మీరు కన్సిడర్ చేసుకోవాలి. బట్ మీరు 43 అంటే సో మీరు ఏ టీవీని పర్చేస్ చేసినా సేమ్ స్పెసిఫికేషన్. సో మీరు ఏదైతే డౌట్ పడిన అవసరం లేదు. సో మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ కళ్యాణ్ సైనింగ్ అవుట్.